తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకంతో మరో జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక మళ్లీ తెరపైకి వచ్చింది. కమల దళపతి నియామకంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. టీపీసీసీ చీఫ్ పగ్గాలు బీసీ నేతకు ఇవ్వటంతో బీజేపీ సారథ్య బాధ్యతలు కూడా బీసీకి అప్పగించాలని డిమాండ్ వినిపిస్తోంది. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కమలం పార్టీ అధ్యక్ష పదవిని అదే వర్గానికి ఇస్తుందా, మరో ఆలోచన చేస్తుందా? అసలు ఇప్పట్లో కొత్త అధ్యక్షుడి నియామకం ఉండబోతుందా? ఎప్పుడో అనుకున్నారు, ఇంకా చర్చిస్తున్నారు. కమలం కొత్త సారథి ఎవరు? లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఎన్నడూ లేనంత చర్చ జరుగుతోంది. ఇప్పట్లో లేనట్టే అనుకున్న టైంలో కాంగ్రెస్ పార్టీ టీపీసీసీకి కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించడంతో కాషాయ పార్టీపై దాని ఎఫెక్ట్ పడింది. కొత్త అధ్యక్షుడితో స్థానిక ఎన్నికల సమరంలో దూకాలని కమలం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నవారు కాంగ్రెస్ వ్యూహంతో ఆలోచనలో పడ్డారు. అధికార పార్టీ సామాజిక సమీకరణాలు కమలం పార్టీకి వర్తిస్తాయా అని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జపం చేసిన కమలం పార్టీ ఎన్నికల ఫలితాల తర్వాత శాసనసభాపక్ష నేత పదవిని రెడ్డి వర్గానికి కట్టబెట్టింది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈసారి బీసీ సామాజిక వర్గానికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అంతా భావిస్తున్నారు. ఈ రేసులో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ముందు వరుసలో ఉండగా మున్నూరు కాపు వర్గానికి చెందిన ధర్మపురి అరవింద్ పేరు కూడా బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో బీసీ నాయకుడికి పీసీసీ పదవి కట్టబెట్టింది. దీంతో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు బీసీ నేతకివ్వకపోతే పెద్ద ఎత్తున విమర్శలు వస్తాయన్న భావన పార్టీలో కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకుంది కమలం పార్టీ అగ్రనాయకత్వం. ఇప్పుడు ఆ విషయం మర్చిపోతే బీసీకి పార్టీ కీలక పదవి ఇవ్వలేదన్న అపవాదొస్తుందన్న వాదన మొదలైంది. మరోవైపు పార్టీలో రాష్ట్రంలో పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సీఎం పదవి బీసీకిస్తామన్న మాటకు పార్టీ కట్టుబడి ఉందని, అధ్యక్ష పదవికి అధిష్టానం ఎవరినైనా ఎంపిక చేయొచ్చని పదవిని ఆశిస్తోన్న నేతలు చెప్తున్నారు. రేపు మాపు అంటూ చెప్తూ వచ్చిన అధ్యక్ష ఎంపిక ఇక ఇప్పట్లో లేనట్లే అన్న పరిస్థితి వచ్చింది. ఇటీవల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కావడంతో రెగ్యులర్ విధానంలోనే రాష్ట్ర సారథి ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెంబర్షిప్ ప్రక్రియ పూర్తయ్యాక బూత్ కమిటీలు, మండల అధ్యక్షులు, జిల్లా కమిటీ అధ్యక్షుల ఎంపిక తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జరిగే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం అంశాలపై పార్టీ ఫోకస్ పెట్టాలంటే కొత్త సారథి ఉండాలంటున్నాయి బీజేపీ శ్రేణులు. కిషన్ రెడ్డేమో కేంద్ర మంత్రి పదవితో పాటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలతో బిజీ అయ్యారు. దీంతో కొత్త అధ్యక్షుడి కోసం తెలంగాణ కమలం క్యాడర్ ఎదురుచూస్తోంది. కాంగ్రెస్ సమీకరణాలు చూశాక తెలంగాణ బీజేపీలో బీసీ నేతల స్వరం పెరిగింది. కేంద్ర మంత్రి పదవిలో తలమునకలవుతున్న కిషన్ రెడ్డి స్థానంలో బీసీ నేతను అధ్యక్షుని చేయాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు ఆ సామాజిక వర్గ నేతలు. దానికి బలం చేకూర్చేలా రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికను చూపిస్తున్నారట. మొత్తంగా స్థానిక ఎన్నికల ముందు పార్టీ కొత్త సారథి ఎంపిక ఉంటుందా, ఉంటే ఎవరనే దానిపై ఉత్కంఠ మాత్రం వేడ్డం లేదు.